డివిజన్ లో బస్తీలోని సమస్యలను పాదయాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు యాసిన్ షరీఫ్, అమర్పేట్ పటేల్ నగర్, అజు చికెన్ సెంటర్ వద్ద రోడ్లు గుంతలు పడడంతో ప్రజలు ఫిర్యాదు మేరకు ప్యాచ్ వర్క్లను చేశారు. ఇందులో భాగంగా ప్రజలు యాసిన్ షరీఫ్ కి ధన్యవాదాలు తెలిపారు. అమర్పేట్ డివిజన్ లో కలుషిత నీటి సమస్య మరియు డ్రైనేజీ సమస్య, లైట్ల సమస్య ఏమైనా తమ దృష్టికి తీసుకుని వస్తే తక్షణమే వాటిని పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కొద్ది రోజుల నుండి డివిజన్ లో ఇక్కడ ప్యాచ్ వర్కులు ఉన్న మా ఎమ్మెల్యే కాలేరి వెంకటేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి గల్లీలో ఈ ప్యాచ్ వర్కులు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా ఇట్లాంటి సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే త్వరలో దీన్ని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లమ్లు కానివ్వండి, ఇంకా ఏ విధమైన పొల్యూషన్ వాటర్ ప్రాబ్లమ్ ఉంటే కానివ్వండి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే వెంటనే మా ఎమ్మెల్యే గారు స్పందించి అధికారులకు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశించడం జరుగుతుంది. ఈ గల్లీలో నిన్న వీళ్ళు స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లము, అదేవిధంగా ఇక్కడ చెట్లు కూడా కటింగ్ చేయాలని చెప్పారు. మా ఎమ్మెల్యే గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. వాళ్ళు స్ట్రీట్ లైట్ అధికారులు నిన్న ఇక్కడ విచ్చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏ ఎలక్ట్రిసిటీ మా మల్లేష్ రాజు గారు ఇప్పుడు ఇక్కడ వస్తున్నారు చెట్లు కటింగ్ చేయడానికి.